వేసవిలో మన ప్రధాన సమస్యల్లో ఒకటి పశుగ్రాసాల కొరత. ఈ పశుగ్రాసాలు సంవత్సరం పొడుగుడుతున్నా కూడా మనకి లభ్యత ఉండదు. కాబట్టి మనం రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని మనకి ఎప్పుడైతే పశుగ్రాసాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయో అటువంటి కాలంలో మనం ఈ పశుగ్రాసాన్ని కాస్త జాగ్రత్త చేసి వివిధ పద్ధతుల్లో వాటిని నిల్వ చేసుకున్నట్టయితే మనకి ఈ వేసవిలో పశుగ్రాసాల కొరత అనేది నివారించవచ్చు. ముఖ్యంగా ఈ పద్ధతులు గమనించినట్టయితే మొదటిగా మనం చెప్పుకోవాల్సిన పద్ధతి మాగుడు గడ్డి. మన అందరికీ తెలుసు మనకి వర్షాకాలంలో కానీ ఇతర చలికాలంలో కానీ మనకి ఈ పశుగ్రాసం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ లభించే పశుగ్రాసాన్ని మనం ముఖ్యంగా మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి, ఇతరత్ర హైబ్రిడ్ రకాలైన నేపేరు గడ్డి కానీ ఇట్లాంటి వాటిల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వాటిలో ఎటువంటి పోషకాలు నష్టపోకుండా మనం వాటిని మాగుడు గడ్డిగా తయారు చేసుకొని నిల్వ ఉంచుకున్నట్టయితే మనకి ఎండాకాలంలో మనకి సమృద్ధిగా పశుగ్రాసం అనేది లభిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఆ పాడి పశువులకి ప్రతిరోజు కూడా మనం కొద్ది ఎంతో కొంత పచ్చిమేతను అందజేసిన వాళ్ళం అవుతూ ఉంటాం, దిగుబడి తగ్గకుండా చూస్తాం. ఇక ఈ మాగుడు గడ్డి ఈరోజు మన రైతులు చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, అట్లానే మార్కెట్లో కూడా లభ్యత ఉంది. కాబట్టి వారు సరైనది ఎంచుకొని వీలుంటే వాళ్ళు తయారు చేసుకోవడం అనేది మంచిది, లేదా కొంచెం దాన్ని సేకరించుకొని పెట్టుకున్నట్టయితే మనకి ఈ పశుగ్రాసాల కొరత నివారించవచ్చు. అలాగే ఇక రెండవ పద్ధతి వచ్చి మనము ఈ గడ్డి రకాలను మనం ఎండుగడ్డిగా మార్చుకోవటం. ముఖ్యంగా మనం గమనించినట్టయితే మొక్కజొన్న, జొన్న ఇట్లాంటి పంటలు మనం ఇదివరకు మన పంటను కోసిన తర్వాత దాన్ని రైతులు నిప్పు పెట్టి దాన్ని తగలపెట్టేవాళ్ళు. అట్లా కాకుండా మీరు దాన్ని కానీ కత్తిరిచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా దాన్ని చేసేసుకొని మీరు వాము గడ్డిగా మీరు ఎట్లయితే వాము వేసుకుంటారో ఆ విధంగా వేసుకొని మనం నిల్వ చేసుకున్నట్టయితే దాన్ని ఎండాకాలంలో మనం మేపడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, దీంట్లో పోషక విలువలు ఎంతో అధికంగా ఉంటాయి. మనం వరిగడ్డిని మేపుతూ ఉంటాం, వరిగడ్డిలోనేమో పోషక విలువలు ముఖ్యంగా మనం చెప్పుకోదలసిన జీర్ణమయ మాంసాకృతుల శాతం 0గా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి వరిగడ్డిని మనం మేపటం వల్ల పశువుకి ఉత్పాదక శక్తి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. కానీ వరిగడ్డి వలన, వరిగడ్డి కాకుండా దాని యొక్క ప్లేస్లో మనం ఈ మొక్కజొన్న చొప్పను కానీ జొన్న చొప్పను కానీ మనం సేకరించి పెట్టుకొని వాటిని మేపినట్టయితే దీనిలో జీర్ణమ మాంసాకృతులు సుమారు 4 నుంచి 5% దాకా ఉంటాయి. అంటే మీరు వరిగడ్డితో పోల్చుకుంటే దీంట్లో పోషక విలువలు 4 నుంచి 5% ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి ఇటువంటి ఎండుగడ్డిని అంటే మొక్కజొన్న చొప్ప కానీ జొన్న చొప్పను కానీ మనం సేకరించి పెట్టుకున్నట్టయితే ఎండాకాలంలో మనం పశువులకి పశుగ్రాస కొరత లేకుండా మేపచ్చు. దీన్ని కొంచెం శుపోషకం కూడా మనం చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే ఇటువంటి సబ్బులు అందుబాటులో లేవనుకోండి, మన ఉన్న అందుబాటులో ఉన్న వరిగడ్డిని కొంచెం బలవర్ధపరచడం ఒకటి, లేదా సుపోషకం చేసుకొని వాటిని కూడా పశువులు మేపినట్టయితే పశువు కావాల్సిన అన్ని పోషక విలువలు అంటే పచ్చిగడ్డి సమానంగా పోషక విలువలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే మనకి యూరియా ట్రీట్మెంట్ ఆఫ్ పాడిస్టర్ అంటాం, అంటే ఈ వరిగడ్డిని యూరియా ద్వారా సుపోషకం చేసుకోవటం. దీన్ని చేసుకోవటం వల్ల మీకు ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో మాంసాకృతులు తక్కువ ఉన్నాయో అటువంటి మాంసాకృతుల శాతము ఈ వరిగడ్డిలో పెరిగి దాని పశువుకి ఇవ్వటం ద్వారా దాని యొక్క దిగుబడి శాతం తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకొని సుపోషకం చేసుకున్నట్టయితే మనకి పశుగ్రాసాల కొరత ఉండదు. అలాగే ఇక మీరు గమనించినట్టయితే ఈ ఎండాకాలంలో మనం ఇచ్చే మేతల్లో పీచు పదార్థం అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ పీచు పదార్థం మనం మీరు గమనించినట్టయితే పీచు పదార్థం అనేది అరుగుదల శాతాన్ని తగ్గిస్తూ ఉంటుంది. కానీ అదేవిధంగా దాంట్లో న్యూట్రల్ డిటర్జెంట్ ఫైబర్ NDF అంటారు, ఆ NDF అనేది కూడా మీకు ఎంతో ముఖ్యమైనది. మీరు దాన్ని సుమారు 28 నుంచి 30% తగ్గకుండా మేపినట్టయితేనే మన దిగుబడి శాతం మీద ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే పశుగ్రాసాలు ఇస్తున్నామో అటువంటి పశుగ్రాసాలు మీకు ఏదో మేలు రకమైన పశుగ్రాసాలను ఎంచుకొని మీరు చూడాలి. ఇక మీరు మనం గమనించినట్టయితే దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఈరోజు రైతులందరికీ మనం వినే ఉంటారు అజోలా. ఇది ఒక ఫాన్ జాతి చెందినది. ఈ అజోలాని రైతులు తమ ఇళ్లలోని పెరట్లో తయారు చేసుకోవచ్చు. దాన్ని తయారు చేసుకోవటం వల్ల దాంట్లో మాంసాకృతులు సుమారు 22 నుంచి 24% దాకా మాంసాకృతులు ఉంటాయి. దీంట్లో తేమ శాతం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు రోజు 1 కేజీ నుంచి అంటే ఫ్రెష్ బేసిస్ మీద 1 నుంచి 2 కేజీలు పాడి పశువుకి ఇచ్చినట్టయితే దాని యొక్క దిగుబడి తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా ఇక మీరు పశుగ్రాసాలు ఎంచుకోవాల్సి వస్తే మనకి ఎండాకాలంలో కూడా
నీటి లభ్యత అనేది పుష్కలంగా ఉన్నట్టయితే దిగుబడి శాతం అనేది మీకు మీకు చలికాలంలో కన్నా దిగుబడి శాతం ఎక్కువగా వస్తుంది. ఇక మీరు గమనించినట్టయితే ఏ పశుగ్రాసాలు మనకు అనుకూలమో ఈ వేసంలో అనే దానికి మీరు గమనించినట్టయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు కానివ్వండి, లేదా మీకు అలసంద, అలపిల్లి, పెసర వంటి లెగ్యూమ్ జాతి అంటే కాయజాతి పశుగ్రాసాలు కానీ మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇదే విధంగా మీరు ఇంకా మీరు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయనుకోండి, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మనకి నీరు లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి అట్లాంటి చోట మన పశుగ్రాస చెట్ల మీద ఆధారపడటం అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ పశుగ్రాస చెట్లు ముఖ్యమైన వచ్చేసి సోబాబులు కానివ్వండి, అవిస కానివ్వండి, హెడ్జ్ లూసన్ కానివ్వండి, ఇట్లాంటి ఈ పశుగ్రాస చెట్లు కూడా ఇప్పుడు రైతులు పెంచుకోవాలి. రైతులు కనుక తమ యొక్క పొలం గట్ల మీద లేదా సేజపు బావి చుట్టూనో లేదా బీడు భూముల్లోనో ఇటువంటి పశుగ్రాసాలు చెట్లు కానీ మీరు నాటినట్లయితే లేదా పెంచుకున్నట్లయితే మీకు వేసవి పొడుగున్నా కూడా మీకు పశుగ్రాసం కొరత లేకుండా ఉంటుంది. అదేవిధంగా రైతుల దగ్గర పళ్ళతోటలు ఉన్నాయనుకోండి, వాళ్ళ సాళ్ల మధ్య ఆరుతడి ఉంటుంది, అట్లాంటి వాటి చోట స్టైలో కానివ్వండి, అలసంద కానివ్వండి కానీ ఈ రెండు సాగు చేసినట్టయితే పశువులకు ఎండాకాలంలో కూడా పుష్కలంగా పశుగ్రాసం లభిస్తుంది. అలాగే బంజరు భూముల్లో శంకరస్ అంటారు, శంకరస్ గడ్డి అంటారు. ఈ శంకరస్ గడ్డిని, ఈ స్టైలో గడ్డిని రెండూ కలిపి సాగు చేసినట్టయితే ఎండాకాలం మొత్తం కూడా మనకి నీరు ఎక్కువగా లేకపోయినా కూడా మనకు పశుగ్రాసం అనేది లభిస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనం గమనించినట్టయితే మనకి నీరు కొన్ని చోట్ల మురికి నీరు నిలబట్టం కానివ్వండి లేదా చెరువు చుట్టూ కానీ నీరు లభ్యత ఎక్కువగా ఉంటుంది, అంటే నీరు నిలవ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పారాగడ్డి సాగు చేస్తే పారాగడ్డి కూడా పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది, దాంట్లో తేమ శాతం వల్ల ఉండటం వల్ల పశువు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాయి. ఈ విధంగా మనం గమనించుకొని మన అవసరాన్ని బట్టి పశుగ్రాసాన్ని మనం ఎంచుకొని మన యొక్క పరిస్థితులకు అనుగుణంగా పశుగ్రాసాన్ని మనం సాగు చేసుకున్నట్టయితే లేదా దాని ప్రత్యామ్నాయంగా మనం చెప్పుకున్నట్టు మాగుడు గడ్డి కానీ, ఎండుగడ్డిగా నిల్వ చేసిన పచ్చిగడ్డి కానివ్వండి లేదా అజోలా కానీ ఇటువంటివన్నీ సాగు చేసుకున్నట్టయితే రైతులు ఈ ఎండాకాలంలో పశుగ్రాసాల కొరతను నివారించుకునే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాలు తెలియజేయడానికి మా చిరునామా డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం పున్నమ్మతోట విజయవాడ 520010. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియచేయడానికి జీమెయిల్ ddsaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagirivijaye, instagram www.instagram.com/ddsaptagiri, youtube www.youtube.com/c/ddsaptagiri.